పొడు భూముల పంపిణీ తర్వాత అంతా సర్దుకుంటున్నారు సీఎం కేసీఆర్ భూ పంపిణీ తర్వాత కూడా భూమి భుక్తి ఉపాధి లేకుండా గిరిజన బిడ్డలు మిగిలి ఉంటే వారికి దళిత బంధు తరహాలో గిరిజన బంధు ఇచ్చి ఆదుకుంటామని అన్నారు ఆయన ఈ పొడు భూముల పంపిణీ తర్వాత ఎవరైనా ఇంకా భూమి లేకుండా భుక్తి లేకుండా ఎటువంటి అవకాశాలు లేకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా గిరిజన బిడ్డలు గనుక మిగిలి ఉంటే దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రారంభిస్తామని నేనే స్వయంగా ప్రకటించిన అధ్యక్ష గిరిజనుల మీద పోలీసుల దాడి అంగీకరించబోమన్నారు సీఎం కేసీఆర్ గిరిజనులు సైతం హత్యాకాండ చేస్తే ప్రభుత్వం చేతులు ముడుచుకుని ఊరుకోబోదని హెచ్చరించారు పొడు భూముల పంపిణీ జరిగిన తర్వాత అటవీ దురాక్రమణ ఉండదని అనవసరంగా గిరిజనుల మీద దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఉండదని అటవీ అధికారులకు చెబుతున్నామన్నారు సీఎం కేసీఆర్ గొత్తికోయలు మన రాష్ట్రమొరు కూడా కాదు వాళ్ళు బయట నుంచి వచ్చినారు ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళని అడ్డుకొని పోతే ఒక అటవీ ఆఫీసర్ నరికేసిన అధ్యక్ష అది ఇంతవరకు సమస్య దాన్ని సమర్థిస్తాము మనం నిటారుగా నిట నిలువైన పట్టభగలు అతని ప్రాణాలే పోయి ఆ కుటుంబానికి మేము 50 లక్షలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి ఇలా కుటుంబాన్ని ఆదుకునేది ప్రభుత్వం ఇది ఎక్కడ భద్రత అధ్యక్ష ఈ గుండాగిరి కూడా మంచిది కాదు కదా గిరిజనుల మీద పోలీసులు దాడి చేయొద్దు అటవీ అధికారులు దాడి చేయొద్దు సైమల్టేనియస్లీ గిరిజనులు కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండాలి వాళ్ళ బతుకుదేరు వేరు కానీ మేము హత్యాకాండ చేస్తాం ఆ అధికారులను చంపేస్తాం అని గిరిజనులు అంటే కూడా ఆ ప్రభుత్వం చేతులు ముడుచుకొని చట్టం కూర్చో ఊకోదు అధ్యక్ష అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని పోవాలి గిరిజనులను రెచ్చగొట్టడము గిరిజనుల తరఫున మాట్లాడి నటించడం కాదు గిరిజనులను బతికేసేటట్టు చూడాలా అటవీని రక్షించేటట్టు చూడాలా రాష్ట్రం సంపద కాపాడాలి రాష్ట్రం బాగుండాలి కాబట్టి తప్పకుండా పోడు భూముల పంపిణీ ఇప్పుడు చివరి దశకి ఈ తర్వాత పోడు లేదు భూములు పంపిణీ లేదు అధ్యక్ష అధికారుల ఎక్సెస్ బిహేవియర్ కూడా ఉంది కొన్ని సందర్భాల్లో మనుషులు చనిపోతారు అధ్యక్ష వాళ్ళు అడవిలో ఉంటారు కాబట్టి ఆ పుల్ల ఈ పుల్ల అది కడలిసికి వచ్చి అక్కడనే మామూలుగా శవదహనం చేస్తారు అట్ట చేసిన వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అక్కడక్కడ కొందరు అధికారులు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఇట్లాంటివన్నీ ఈ చిల్లర ప్రయత్నాలు లేకుండా అటవీ శాఖ అధికారులను కూడా కంట్రోల్ చేద్దాం వెలసి ఇప్పుడు అటవీ శాఖ ఏం చెప్తాం అధ్యక్ష ఇక్కడి నుంచి ఇక పోడు అనేది లేదు అటవీ దురాక్రమణ ఉండదు కాబట్టి మీరు బెంబేలెత్తాల్సిన అవసరం లేదు అనవసరంగా గిరిజనుల మీద మీరు దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళకు కూడా చెప్తాం వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం ఆ రకంగా సమస్యకు మంచిగా ముగి